ఇప్పటి వరకు మనం డయాబెటీస్ గురించి, డైట్ గురించి, వెయిట్ లాస్ గురించి, తర్వాత ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి, ఒబేసిటీ గురించి, ఈ ఐదు విషయాల గురించి సుమారుగా ఓ 15 వీడియోలు చెప్పుకున్నాం, చూసాము. ఇప్పుడు అవి కొంతమంది మాత్రమే పనికొచ్చినాయి. ఇప్పుడు అందరికీ పనికొచ్చే విధంగా ఆరోగ్యము అపోహలు, హెల్త్ అండ్ మిత్స్. అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఈ రోజుల్లో అందరికీ పనికొచ్చే విధంగా కొన్ని వీడియోస్ తీసి ఇది పార్ట్ 1 గాను, తర్వాత పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా 4-5 పార్ట్స్గా మొత్తం హెల్త్ గురించి, ముఖ్యంగా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్ గురించి, ఆ తర్వాత లాస్ట్లో అపోహలు, మిత్స్ గురించి సుమారుగా 5-6 వీడియోస్లో చెప్పుకోబోతున్నాం. దానికి ఇది ఓవరాల్గా ఓ టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ అన్నమాట. ఇది గనక మీరు క్లియర్గా చూసి అర్థం చేసుకుంటే తర్వాత వచ్చే పార్ట్ 2 to పార్ట్ 5 వీడియోస్ కూడా మీకు చాలా నచ్చుతాయి. ఇవి అందరికీ, చిన్నపిల్లల కాడ నుంచి, లేడీస్ కాడ నుంచి, యూత్ కాడ నుంచి, పెద్దవాళ్ళ కాడ నుంచి అందరికీ ఉపయోగమేను. ఇప్పుడు ఈ వీడియోలో మనం బ్రీఫ్గా, చాలా బ్రీఫ్గా ఓవరాల్గా హెల్త్ గురించి, మిత్స్ అంటే ఆరోగ్యం, అపోహల గురించి చెప్పుకోబోతున్నాము. మీకు తెలుసు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు అసలు హెల్త్ అంటే ఏమిటి అనేటువంటిది డెఫినేషన్ ఇచ్చారు. టోటల్ హెల్త్ ఇంక్లూడ్స్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, కంప్లీట్ వెల్బీయింగ్ అండ్ నాట్ మేర్లీ యాబ్సెన్స్ ఆఫ్ డిజీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ. అంటే టోటల్ హెల్త్, పూర్తి సంపూర్ణ ఆరోగ్యం మనకి ఉంది అని చెప్పాలంటే మనకి మానసిక ఆరోగ్యం ఉండాలి, శారీరక ఆరోగ్యం ఉండాలి, సామాజిక ఆరోగ్యం ఉండాలి, ఇంకా ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా ఉండాలి అని మనం వేసుకోవచ్చు. కానీ జబ్బు లేనంత మాత్రం నువ్వు ఆరోగ్యంగానే ఉన్నాను అనుకోవటానికి వీల్లేదని ఒక డెఫినేషన్ ఇచ్చారు. అలాగే మనం ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక డాక్టర్ని మనం ఇంటి దగ్గరలో మనకు బాగా తెలిసిన, మనకి చిన్నప్పటి నుంచి వైద్యం చేసే, మన తల్లిదండ్రులకు కూడా వైద్యం చేసినటువంటి ఒక డాక్టర్ గారిని, చక్కగా చూసేటువంటి డాక్టర్ గారిని ఎంచుకొని, ఆయన MBBS అయినా అవ్వచ్చు, MD ఫిజిషియన్ అయినా అవ్వచ్చు, ఒక మంచి డాక్టర్ గారిని, క్వాలిఫైడ్ డాక్టర్ని చూసి ఏ జబ్బు వచ్చినా మనం ముందు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఏదన్నా ఒక్కోసారి ఒక 10% వ్యాధులకు మాత్రమే మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆ 10% వ్యాధులకి ఫ్యామిలీ డాక్టర్ గారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారి దగ్గరికి పంపించితే అప్పుడు అనవసరమైన టెస్టులు కానీ, అనవసరంగా అడ్మిట్ చేయటం కానీ, అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవటం కానీ జరగకుండా ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ పర్సన్ ఫ్యామిలీ డాక్టర్ ఈజ్ ఏ మస్ట్. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు. ఎవరికి వాళ్ళే నాకు చెస్ట్ పెయిన్ వచ్చింది, అమ్మో ఇదేమైనా గుండె జబ్బేమో అని చెప్పి ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తడం, అమ్మో నాకు ఊపిరాట్లేదు అని చెప్పి ఒక చెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి పరిగెత్తడం, ఇలా తెలియకుండా వెళ్ళటం వల్ల ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి స్ట్రెస్ వల్ల, తర్వాత మానసిక ఒత్తిడి వల్ల వచ్చే. కాబట్టి మీ ఫ్యామిలీ డాక్టర్ గారు చూసి ఒక చిన్న ఇంజెక్షన్, ఒక చిన్న ట్యాబ్లెట్ ఇస్తే 100 రూపాయలు, 500 రూపాయలతో పోయేదాన్ని మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ఈ రకంగా బాధపడటం ఇష్టం లేక, ఇప్పుడు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మళ్ళీ ఎప్పుడైతే వస్తుందో మన అందరికీ కూడా అది క్షేమం అని చెప్పడానికి సంతసిస్తున్నా. అలాగే అందరికీ కూడా హెల్త్ బ్యాంక్ అకౌంట్, మనకి SBI అకౌంట్ లాగా హెల్త్ బ్యాంక్ అకౌంట్, అంటే మనం హెల్త్ గురించి పాజిటివ్ థింగ్స్ చేసినప్పుడు, ఈరోజు ఎక్సర్సైజ్ చేసాము, హెల్త్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ పడిపోయినట్టే, ఈరోజు చక్కగా డైట్ కంట్రోల్ చేసాము,
హెల్త్ బ్యాంక్ అకౌంట్లో ఓ ప్లస్ పాయింట్ పడుతుంది. అలాగే ఇవాళ ఏదో స్మోకింగ్ చేసి బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళాము, ఓ డ్రింకింగ్ చేశారు, అది హెల్త్ బ్యాంక్ అకౌంట్లో మీకు మైనస్ పడిపోతుంది, మైనస్ వన్. అలాగే దాన్ని మనం డిపాజిట్ వేయటం, అలాగే విత్డ్రావల్ చేయటం మనం మామూలు ఎస్బీఐ అకౌంట్లలాగా చేసుకుంటూ పోతే మన హెల్త్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది, హెల్త్ పెరుగుతుందో తరుగుతుందో ఓవరాల్గా మనకి నెలాఖరికి చూసుకుంటే తెలుస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈరోజు మనకి చిన్న జ్వరం వచ్చినా కూడా వేలకు వేలు ఖర్చు అయిపోతున్నాయి. ఆ జ్వరం ఒక్కోసారి వారానికి తగ్గవచ్చు, నెల రోజులకి, మూడు నెలలకు కూడా తగ్గకుండా ఏడ్పించే కొన్ని వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఉన్నాయి. ఆ లక్షల లక్షలు కూడా కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందువల్ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి వాళ్ళకి ఉండాలి. అది మనం హాస్పిటల్లో చేర్చుకుంటే క్యాష్లెస్గా, మన దగ్గర డబ్బులు ఆ టైంకి లేకపోయినా సరే హాస్పిటల్ వారు చూసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి హాస్పిటల్కి డబ్బులు వెళ్తాయి. కాబట్టి ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఇది కనుక లేకపోతే చిన్న చిన్న జబ్బులు, పెద్ద జబ్బులు వచ్చినా కూడా ఇళ్ళు అమ్ముకొని వాళ్ళు పిల్లలకి చదువులు చెప్పించుకోలేని స్థితిలో, పాపర్లు అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే మన హెల్త్తో పాటు ఎన్విరాన్మెంటల్ హెల్త్, అంటే మన చుట్టూ పరిసరాలు కూడా బాగా ఉండేట్టు చూసుకోవాలి. మన మన ఇంట్లో డస్ట్ తీసుకెళ్ళి ఆ వీధిలోను ఇంకో చోట సరైన ప్లేస్లో వేయకుండా ఎక్కడ పడితే అక్కడ దారిలో పడేస్తుంటే ఆ జబ్బులు మళ్ళీ అక్కడ కనుక మన వాటర్ని బయటకు వదులుతున్నాం అనుకోండి, ఒక మురుగుంట్లాగా అయిపోయి ఆ గుంట్లో మళ్ళా దోమలు ఈగలు చేరి అవి కూడా మనకి చుట్టుపక్కల వాళ్ళకి అందరికి కూడా జబ్బులు వస్తాయి. కాబట్టి మనకి మన హెల్తే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలలో కూడా, ఆ పరిసరాలు కూడా ఆరోగ్యంగా చక్కగా నీట్గా ఉండేట్టుగా చూసుకోవాలి. సో ఈ హెల్త్ని మనకి మూడు రకాల హెల్త్గా డిఫైన్ చేసింది కాబట్టి WHO. ఈ మూడు రకాల హెల్త్, ఫిజికల్ హెల్త్, అలాగే మెంటల్ హెల్త్, సోషల్ హెల్త్, దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్, అండ్ మనం తర్వాత ఇచ్చుకుంది స్పిరిచువల్ హెల్త్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్, మూడు భాగాలు కూడా సమానంగా ఉండేట్టుగా చూసుకునే ట్రయాంగిల్. అదే మనకి ఫిజికల్ హెల్త్ బాగానే ఉంటుంది, కొంతమందికి సోషల్ హెల్త్ బాగోదు అనుకోండి, వాళ్ళు బయటికి రారు, వాళ్ళు ఇతరులతో మాట్లాడరు, వాళ్ళకి సోషల్ హెల్త్ తగ్గినట్టు. సో ఆ ట్రయాంగిల్ ఈక్విలేటరల్గా లేకుండా అన్ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ ట్రయాంగిల్ కూడా వేయటం, దిస్ ఈజ్ కాల్డ్ హెల్త్ ట్రయాంగిల్. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, సోషల్ అండ్ స్పిరిచువల్ హెల్త్, ఒక్కొక్క దాంట్లో సుమారుగా 4-5 పాయింట్లు మనం చెప్పుకుందాము బ్రీఫ్గాను. ఫిజికల్ హెల్త్లో ఫస్ట్ వచ్చేది ఏంటి అంటే స్లీప్, నిద్ర. ఆ నిద్ర కనుక బాగుంటే సుమారుగా 6 నుంచి 8 గంటలు, కొంతమందికి ఎక్కువ నిద్ర అవసరం అవుతుంది, కొంతమందికి కొంచెం తక్కువ నిద్ర. ఎన్ని గంటలు నిద్రపోయామనే దానికంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్, సౌండ్ స్లీప్ ఉందా లేదా అని చెప్పి అది ఇంపార్టెంట్. అట్లీస్ట్ 6-8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఈజ్ గుడ్ ఫర్ ఎనఫ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అలాగే డైట్ అండ్ న్యూట్రిషన్, ఇంతకుముందు ఎన్నో వీడియోస్ మనం డైట్ న్యూట్రిషన్ మీద చెప్పుకున్నాము, అయినా సరే ఇందులో బ్రీఫ్గా మనం వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 types ఆఫ్ డైట్ ఉంది. న్యూట్రిషన్ అంటే మనకి మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ అని మొత్తం న్యూట్రిషన్ని రెండుగా డివైడ్ చేయటం జరిగింది. మ్యాక్రో అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ఈ మూడు ప్లస్ వాటర్ ప్లస్ ఫైబర్, ఈ మూడిటి గురించి, ఈ రెండు 5 గురించి చెప్పేది మ్యాక్రో న్యూట్రియంట్స్. తర్వాత వైటమిన్స్ అండ్ మినరల్స్, వాటి గురించి చెప్పేది మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కార్బోహైడ్రేట్స్ సుమారుగా రోజు మనకి 150-160 grams అవసరం అవుద్ది. మనకి టోటల్ క్యాలరీస్ కనుక ఒక 1400 calories అవసరం అయితే 160 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్, అబౌట్ 80 grams ఆఫ్ ప్రోటీన్స్, 1 kg per 1 kg కి 1 gram ఆఫ్ ప్రోటీన్ అవసరం అవుతుంది.
సో అట్లా ఒక 80 or 70 grams ఆఫ్ ప్రోటీన్స్ అండ్ 30 to 40 grams ఆఫ్ ఫ్యాట్, మొత్తంగా మనకి 1300 to 1400 calories అవసరం అవుద్ది. మన వెయిట్ పెరగకుండా తరగకుండా ఉన్న వెయిట్లో ఉండాలంటే మన బిఎంఐ క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనం ఎన్ని క్యాలరీస్ అవసరమో అప్పుడు తెలుస్తుంది. అలాగే ఎక్సర్సైజ్ మోస్ట్ డైట్లో మనకి డైలీ ఒక కప్ ఆఫ్ మిల్క్, 1 cup ఆఫ్ కర్డ్ కూడా ఉండాలి. డైట్లో మనం నాన్ వెజిటేరియన్ కానీ తినే వాళ్ళకైతే ఫిష్ ఈజ్ ది బెస్ట్ నాన్ వెజిటేరియన్ డైట్. అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ పర్ వీక్ మనం నాన్ వెజిటేరియన్ తీసుకొని వారానికి ఒకసారి ఫిష్ని, వారానికి ఒకసారి చికెన్ కనుక తీసుకుంటే మంచిది. రెడ్ మీట్ అంటే పెద్ద పెద్ద జంతువులది రెడ్ మీట్ తీసుకుంటే మంచిది కాదు. అలాగే మనం ఫ్రూట్స్ కూడా ముఖ్యంగా నాన్ షుగరీ ఫ్రూట్స్, షుగరీ ఫ్రూట్స్ వదిలేసి బాగా తీగా ఉండే మామిడి పళ్ళు, సపోటా పళ్ళు ఇవి కాకుండా మామూలు తీపి ఉన్నటువంటి జామకాయ, యాపిల్ ఇలాంటివి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ తీసుకుంటాం మంచిది. అలాగే ఫ్రూట్స్తో పాటు కొన్ని నట్స్, కొన్ని సీడ్స్ కూడా తీసుకుంటే మనకి ఆకలి అంతగా వేయకుండా వెయిట్ మెయింటెనెన్స్కి ఈజీ అవుతుంది. సో ద సెకండ్ పాయింట్ ఇన్ ఫిజికల్ హెల్త్ ఈజ్ స్లీప్, డైట్ అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ప్రతి వాళ్ళకి మనం చిన్న వయసు నుంచి పెద్ద వయసు 10 ఏళ్ల కాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు కూడా ఎక్సర్సైజ్ ఉంటే కానీ కరెక్ట్గా మనకి హెల్త్ మెయింటెనెన్స్ ఉండదు. ఎలాంటి డైట్ తీసుకున్నా ఎక్సర్సైజ్ కనుక బాగుంటే దీంట్లో ఆ హెల్త్ 100% హెల్త్ మెయింటైన్ చేయడానికి, వెయిట్ పెరగకుండా తరగకుండా ఉండటానికి ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ ముఖ్యంగా 2 రకాలు, ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఎనారోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే మనం స్లోగా చేస్తూ ఆక్సిజన్ తగినంత పీల్చుకొని మనం ఎనర్జీని ఇచ్చేటువంటిది ఏరోబిక్ ఎక్సర్సైజ్. గ్లూకోజ్ ఎక్కువ వాడుకుంటుంది ఆక్సిజన్ వాడుకుంటూ. ఎనారోబిక్ ఎక్సర్సైజ్లో మనకి ఆక్సిజన్ ఎక్కువ లేకుండా మనకి లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అయ్యి మజిల్ గ్లైకోజన్. ఎనారోబిక్ ఎక్సర్సైజ్లో ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉండదు, లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యి తర్వాత కొంతసేపటికి బాగా ఆయాసం, తర్వాత మజిల్ పెయిన్స్, క్రాంప్స్ వచ్చే అవకాశం. సో ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఓల్డర్ అండ్ యంగర్ పీపుల్కి, యూత్కి ఏనరోబిక్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళినా కూడా ఓకే. ఎనీ ఎక్సర్సైజ్ డూయింగ్ వెరీ ఫాస్ట్ ఈజ్ కాల్డ్ ఏనరోబిక్ ఎక్సర్సైజ్. ముఖ్యంగా వెయిట్స్, కార్డియో చేయటం ఇవన్నీ ఏనరోబిక్ ఎక్సర్సైజ్. ఈ మధ్య HIIT హిట్ అని వచ్చింది, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ని హిట్ అంటాం. అంటే ఏ ఎక్సర్సైజ్ అయినా స్పీడ్గా 1 నిమిషం పరిగెత్తడం, 1 నిమిషం రెస్ట్ తీసుకుంటాం, 1 నిమిషం స్పీడ్గా సైకిల్ తొక్కటం, 1 నిమిషం రెస్ట్ తీసుకో, 1 నిమిషం స్పీడ్గా రోప్తో చేయటం, ఏ దేంతోటైనా సరే వెయిట్స్ స్పీడ్గా చేయటం, దాన్ని హిట్ ఎక్సర్సైజ్ అంటాం. అదైతే మనకి 10 to 20 minutes పర్ డే చేస్తే సరిపోతుంది. ఈ మనము యూజువల్గా ఎక్సర్సైజ్ 3 టైప్స్గా చెప్పుకుంటాం. ఎక్సర్సైజ్ ఫర్ ఎండ్యూరెన్స్, ఎండ్యూరెన్స్ అంటే దమ్ము పట్టడానికి మెయిన్ ఎక్సర్సైజ్. గేమ్స్ కానీ సైక్లింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఆటలాడుకుంటాం, ఇవన్నీ ఎక్సర్సైజ్ ఫర్ ఎండ్యూరెన్స్. ఎక్సర్సైజ్ ఫర్ స్ట్రెంగ్త్ అని ఉంది, అంటే మనం వెయిట్స్ ఇవన్నీ చేయటానికి ఎక్సర్సైజ్ ఫర్ స్ట్రెంగ్త్ అంటాం. జిమ్లోకి వెళ్ళి మనం కార్డియో చేయటం ఇవన్నీ ఎక్సర్సైజ్ ఫర్ స్ట్రెంగ్త్, మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వటం కోసం. కార్డియో ఆల్సో ఈజ్ ఎ మజిల్. అలాగే ఎక్సర్సైజ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, మనం జాయింట్లు అన్నీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి కాబట్టి, ముడుచుకోవటానికి వీలుగా ఉండాలి కాబట్టి జాయింట్ పెయిన్స్ మనకి రాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ. మనం యోగా ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్లోకి వస్తుంది. యోగా ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ యోగా, యోగా డే అని కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఈ 3 రకాల ఎక్సర్సైజ్లు చేస్తేనే మనకి టోటల్గా బాడీకి కరెక్ట్ ఎక్సర్సైజ్ మనం ఇచ్చినట్టు కాదు. వారానికి కనీసం
5-6 రోజులు ఎక్సర్సైజ్ చేయాలి. చేసిన రోజు 40 మినిట్స్ ఎక్సర్సైజ్ ఫర్ ఎండ్యూరెన్స్, ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ ఫర్ స్ట్రెంగ్త్, ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ ఫర్ ఫ్లెక్సిబిలిటీ కూడా చేయటానికి వీలవుతుంది. వీటన్నిటి గురించి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఫిజికల్ హెల్త్ గురించి చెప్పుకోబోతున్నాం, అప్పుడు డీటెయిల్గా చెప్తాను మీకు. తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఇంతకుముందు మనం బోల్డ్ అనే వీడియో చేసాము. ముఖ్యంగా మనం ఫాలో అయ్యేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, అట్లీస్ట్ 18 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఎవ్రీ డే అండ్ 6 అవర్స్ ఆఫ్ ఈటింగ్ పీరియడ్ పెట్టుకొని, లేదా 16 అవర్స్ ఫాస్టింగ్ తర్వాత 8 అవర్స్ ఈటింగ్ విండో పెట్టుకోవచ్చు. మన వెయిట్ ఎంత లాస్ అవ్వాలి దాన్ని బట్టి మనం రకరకాలుగా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ డీటెయిల్డ్గా ఇదివరకు మనం వెయిట్ లాస్ మేనేజ్మెంట్ విత్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్పుకుంటాం జరిగింది. తర్వాత వీటన్నిటితో పాటు బ్యాడ్ హ్యాబిట్స్కి మనం దూరంగా ఉండాలి. బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ మనం ఎంత ఎక్సర్సైజ్ కాన్షియస్గా ఉండి డైట్ కరెక్ట్గా తీసుకున్న బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉంటే మన లైఫ్ మిజరబుల్గా ఉంటుంది. సో ఈ రకంగా మనం ఈ 5 విషయాలు చెప్పుకుంటే మనం ఫిజికల్ హెల్త్ గురించి బ్రీఫ్గా చెప్పుకున్నట్టు అవుతుంది. అలాగే మెంటల్ హెల్త్, సెకండ్ పార్ట్ ఈజ్ మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్లో మనకి ముఖ్యంగా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. పాజిటివ్గా అంటే అన్నీ మన మంచికే, ఏది జరిగినా కూడా ఇది మన మంచికే అని తీసుకుంటే ఇది అప్పుడు మనకి ఎవ్రీథింగ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ, మంచి జరగబోతుంది మనకి, జరిగింది మంచికే అని చెప్పి తీసుకుంటే అప్పుడు మనకి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్నట్టు మెంటల్ హెల్త్ బాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఒక చిన్న ప్రాబ్లం రాగానే ప్రాబ్లం ఈజ్ పర్సనల్ అనుకుంటారు, ఇది నాకే ఎప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓ బస్సులో వెళ్తుంటే బస్సు టైర్ పంక్చర్ అయింది అనుకోండి, అబ్బా నేను వెళ్ళేటప్పుడే ఎప్పుడు టైర్ పంక్చర్ అవుతూ ఉంటుంది, వెళ్తుంటే ఓ వెహికల్ మీద వెళ్తుంటే సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడుతుంది, ఎప్పుడు నేను వచ్చినప్పుడే రెడ్ లైట్ పడుతుంది అని చెప్పి పర్సనల్గా తీసుకుంటారు ప్రతి. అలాగే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్ ఈస్ పర్మనెంట్ అనుకుంటారు, ఓ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఎన్నో క్లాసులో ఫెయిల్ అయ్యాడు లేకపోతే ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చింది లైఫ్లో, సో దిస్ ఈజ్ పర్మనెంట్, దిస్ ఇస్ గోయింగ్ టు స్పాయిల్ మై లైఫ్ అనుకుంటారు. సో ప్రాబ్లమ్ని పర్సనల్గా తీసుకుంటారు. అలాగే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు ప్రతి ప్రాబ్లమ్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రాబ్లం మన మంచికే, దీనివల్ల మనం మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఈ ప్రాబ్లంలో నుంచి మనం నేర్చుకో, ఈ ఫెయిల్యూర్లో నుంచి ఏమి నేర్చుకోవాలి. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్, ఇట్ ఈజ్ ఓన్లీ ది అదర్ ఎండ్ ఆఫ్ సక్సెస్. నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నారు. సో ఫెయిల్యూర్స్ని గురించి భయపడరు వీళ్ళు, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు. తర్వాత రోజు, సెకండ్ పాయింట్ ఏంటండి, ఇది అయిపోయింది. రోజు రాత్రి పండుకునేటప్పుడు మనం ఒకసారి మనం ఎవరికైనా హెల్ప్ చేసామా, వాట్ ఆమ్ ఐ గ్రేట్ఫుల్ అబౌట్ టుడే, ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉందా, ఈరోజు నేను ఏం నేర్చుకున్నా, వాట్ హ్యావ్ ఐ లెర్న్ టుడే, ఇలాంటివి 4-5 క్వశ్చన్లు వేసుకొని, హ్యావ్ ఐ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్ టుడే, ఇలాంటివి 4-5 రకాలుగా అనుకొని అప్పుడు కనుక పండుకుంటే ఎవ్రీడే లెర్నింగ్ జరుగుతుంది. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో అది మా ఒకసారి గుర్తు తెచ్చుకుంటాం, అది మనసులో గట్టిగా పడిపోతుంది. అలాగే మెంటల్ హెల్త్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి ముఖ్యంగా 4 కారణాల వల్ల వస్తుంది. 1, పూర్ హ్యూమన్ రిలేషన్స్, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు సరిగా లేనప్పుడు ఇంట్లోనూ బయట ఎక్కడ చూసినా తగువులు పోటాట్లే ఇతనికి. సో మానసిక ఒత్తిడి వచ్చేస్తుంది, పూర్ హ్యూమన్ రిలేషన్స్. అలాగే ఇతనికి ఎక్సర్సైజ్ లేకపోతే మానసిక ఒత్తిడి వచ్చేస్తుంది. సో ఫిజికల్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు మెంటల్ హెల్త్ ఆల్సో. ఫిజికల్ హెల్త్ బాగుంటే మెంటల్ హెల్త్ బాగుంటుంది, మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్, సోషల్ హెల్త్ కూడా బాగుంటుంది. అలాగే సెకండ్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ది థర్డ్ రీజన్ ఈజ్ నో గోల్స్, కన్ఫ్యూజ్డ్ థింకింగ్. గోల్స్ ఏం చేయాలి, రోజు ఒక మనిషి వెళ్తుంటే ఒక సెంటర్లో నుంచుంటే ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా, ఎవడెటు పిలిస్తే వాడు
ఇతను అటు వెళ్ళిపోతూ ఉంటాడు. సో గోల్స్ సరిగా లేకపోవటం వల్ల, తర్వాత బోర్డమ్ వర్క్, వర్క్ని లైక్ చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా చేస్తూ బోరు, రోజు ఇదే పని చేయాల్సి వస్తుంది. ఇఫ్ యు లైక్ యువర్ వర్క్ దెన్ దేర్ ఇస్ నో బోర్డమ్ ఎట్ ఆల్. సో లైక్ యువర్ వర్క్ ఆర్ డూ ద వర్క్ దట్ విచ్ యూ లైక్. ఈ నాలుగిటి వల్ల స్ట్రెస్ విపరీతంగా వస్తుంది. మీరు కనుక ఇఫ్ యు ఎంగేజ్ ఇన్ యువర్ వర్క్, ఎంగే అంటే వర్క్లో పూర్తిగా లీనమైపోయి కనుక మనం వర్క్ చేస్తే మీకు ఆ టెన్షన్ కానీ ఆ స్ట్రెస్ కానీ ఆ మానసిక ఒత్తిడి కానీ మీ మీద పడ. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ స్పీక్ లైక్ దిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ఐ ఫుల్లీ ఎంగేజ్ మై సెల్ఫ్ ఇన్ దిస్ బోర్డ్ అండ్ ఇన్ ది స్పీచ్. సో ఐ డోంట్ ఫీల్ ఎనీ స్ట్రెస్, ఐ ఎంజాయ్ ది వర్క్ దట్ ఐఎమ్ డూయింగ్. సో ఆ రకంగా ఇఫ్ యూ ఎంగేజ్ ఇన్ యువర్ వర్క్ అండ్ ఎంజాయ్ ది వర్క్, దెన్ యూ ఫీల్ యాజ్ దో యు ఆర్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. కమింగ్ టు సోషల్ హెల్త్, సోషల్ హెల్త్కి వచ్చేవరకు మనం బ్రీఫ్గా నెక్స్ట్ టైము సోషల్ హెల్త్ ఇవన్నీ సపరేట్గా చెప్పుకుందాము. సోషల్ హెల్త్ అంటే సామాజిక పరంగా ఆరోగ్యం ఎలా ఉండాలి. సామాజిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యంలో బీ ప్రొయాక్టివ్. ఎక్కువ మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ అన్నీ రియాక్టివ్గా ఉంటాయి. ఒక బుల్ అంటే ఒక ఎద్దు ఒక రెడ్ ఫ్లాగ్ చూసింది అనుకోండి రియాక్ట్ అయిపోతుంది. అలాగే కొంతమంది మనుషులు కూడా మెచ్యూరిటీ లేని వాళ్ళు ఒక ఏదన్నా జరగంగానే కోపం తెచ్చుకుంటారు, రియాక్ట్ అయిపోతారు. సో మనం లైఫ్లో కనుక ప్రోయాక్టివ్గా కనుక ఉంటే రియాక్టివ్గా ఉన్న ప్రోయాక్టివిటీ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ రియాక్టివిటీ. ఒక ఆయన అన్నాడు, ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్స్ టు యూ దట్ మ్యాటర్స్, ఇట్ ఈస్ హౌ యూ రెస్పాండ్ టు వాట్ హ్యాపెన్స్ టు. మన లైఫ్ అంతా కూడా మనకు జరిగే విషయాలను బట్టి కాదు, ఎటువంటిది జరిగినా సరే మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము అనే దాన్ని బట్టి నీ లైఫ్ అంతా ఉంటుంది. సో బీ ప్రొయాక్టివ్. ఒక బాయ్ కనుక, ఒక యంగ్ బాయ్ ప్రొయాక్టివ్గా ఉన్న పర్సన్ స్కూల్లో జాయిన్ అవ్వగానే కాలేజీలో జాయిన్ అవ్వగానే చదువుకుంటాం మొదలు పెడతాడు ఫస్ట్ రోజు నుంచి, ఫస్ట్ వీక్ నుంచి. వేరేజ్ రియాక్టివ్ బాయ్ అనుకోండి, ఎగ్జామ్స్ వచ్చినాక చదువుతాడు, అప్పుడు ఫెయిల్యూర్ ఇస్. అట్లాగే ప్రోయాక్టివ్ పర్సన్ జబ్బు రాకముందే ముందు నుంచి ఎక్సర్సైజ్ చేసుకుని డైట్ కంట్రోల్ చేసుకుంటాడు. రియాక్టివ్ పర్సన్ ఏం చేస్తాడు, జబ్బు వచ్చినాక హాస్పిటల్కి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం, అప్పుడు దాకా ఇష్టం వచ్చినట్టు తినేసి ఎక్సర్సైజ్ లేకుండా తిరగడం. ఇలా ప్రోయాక్టివ్కి రియాక్టివ్కి పగలకి రాత్రికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. కాబట్టి లెట్ అస్ ఆల్ ట్రై టు ప్రాక్టీస్ బీ ప్రోయాక్టివ్. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అన్నమాట. సోషల్ హెల్త్లో రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ బాగుండాలంటే మనం వాక్ ఏ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, దెన్ యూ షుడ్ నో ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ ఫ్రెండ్స్ అరౌండ్ యూ, తర్వాత అప్రిషియేటింగ్ పీపుల్, ఇతరులను మనం ప్రైజ్ చేయటం, తర్వాత ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వినటం, వాళ్ళకి ఏది ఇంట్రెస్టో దాని గురించి మనం మాట్లాడటానికి మనం ప్రయత్నించటం, తర్వాత వాళ్ళు చెప్పేది వినటమే కాకుండా వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా, వాళ్ళు లేనప్పుడు కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా, వాళ్ళని కండెమ్ చేయకుండా ఉంటే మనకి సోషల్ హెల్త్, రిలేషన్షిప్స్ పెరుగుతాయి. రిలేషన్షిప్స్ బాగోలేకపోతే మనకు సక్సెస్ అనేది రానే రాదు. అలాగే సోషల్ హెల్త్లో థర్డ్ పాయింట్ ఈజ్ సర్వీస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ ఈజ్ ద రెంట్ యు పే ఫర్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అన్నాడు ఆయన. అలాగే గివింగ్ ఈజ్ లివింగ్ అన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇస్తూ ఉంటావో అప్పుడు మనం బ్రతికున్నట్టు లెక్క. అందుకని సర్వీస్ యాక్టివిటీస్ చేయాలంటే ఒక్కోసారి సర్వీస్ క్లబ్స్ ఉన్నాయి, రోటరీ, లయన్స్, వాకర్స్ క్లబ్స్లో చేరితే ఏదో రోజు ఎక్సర్సైజ్ కోసం వాకింగ్ చేయటమే కాకుండా వారానికి ఒక రోజు రెండు రోజులు సర్వీస్ యాక్టివిటీస్లో కూడా పాల్పంచుకోవటానికి వీలవుతుంది. సో జాయిన్ ఇన్ ఏ సర్వీస్ ఆర్గనైజేషన్. లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటే ముందు మన లైఫ్ని మనం ఎలా లీడ్ చేసుకోవాలి, ఇతరులకి ఎవరన్నా సజెషన్ అడిగినప్పుడు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలి కూడా తెలుస్తుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. సోషల్ హెల్త్లో మనం మాట్లాడే విధానం, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. మనం కనుక సరిగా కనుక మాట్లాడుతుంటే మనకు ఫ్రెండ్స్, మనకు రిలేషన్షిప్స్ పెరుగుతాయి. సో ఇంప్రూవ్ యువర్
కమ్యూనికేషన్ స్కిల్. మనం లాస్ట్లో స్పిరిచువల్ హెల్త్ మనం యాడ్ చేసుకున్నాం. యాక్చువల్గా ఈ ట్రయాంగిల్లో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ సోషల్ హెల్త్ ఉన్నాయి. ఇలా మనం యాడ్ చేసుకున్న స్పిరిచువల్ హెల్త్, దీంట్లో వాల్యూస్ పాటించాలి. వాల్యూస్ అంటే విలువల్ని ఎవరైతే పాటిస్తారో. ఈ సోషల్ వాల్యూస్, తర్వాత ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, ఎవరి ప్రతి వాళ్ళకి హైరార్కీ ఆఫ్ వాల్యూస్, దీస్ ఆర్ ది నంబర్ 1, 2, 3, 4 వాల్యూస్ ఆఫ్ మైన్ అని ప్రతి మనిషి చెప్పుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై వాల్యూస్, నంబర్ 1 వాల్యూస్ హెల్త్. హెల్త్ గురించి డైలీ ఎక్సర్సైజ్ చేయటం, ప్రాపర్ ఫుడ్, డైట్ కంట్రోల్ చేసుకుంటాం, వెయిట్ కంట్రోల్ చేసుకుంటాం, అలాగే మనకి డైలీ లెర్నింగ్, లైఫ్ లాంగ్ లెర్నింగ్, ఏదో ఒకటి నేర్చుకుంటాం, నేర్చుకుంది ఈ రకంగా మనం ఇతరులకి తెలియజేయటం, ఇలాంటి వాల్యూస్ అన్నీ మనకు నేను పెట్టుకున్నాను. అలాగే మా హాస్పిటల్కి సర్వీస్, సర్వీస్ ఈజ్ ది ఫస్ట్ వాల్యూ. ఎవరు వచ్చినా ముందు సర్వీస్ చేయాలి. అలాగే ఎక్సలెన్స్, చేసే సర్వీస్ బాగుండాలి. అలాగే ఫెయిత్, ఫెయిత్ అంటే మన మీద మనకి నమ్మకం, తర్వాత యూనివర్స్ మీద నమ్మకం, ఇతరుల మీద నమ్మకం ఏర్పడాలి. ట్రూత్, నిజమే మాట్లాడటం, నిజాయితీగా ఉండటం అనేది వన్ ఆఫ్ ది వాల్యూస్. గాంధీ గారు చూడండి, ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అనే రెండు వాల్యూస్ తోటి ఆయన ఈ ప్రపంచాన్ని, తెల్లవాళ్ళందరినీ జయించి మనకి ఇండిపెండెన్స్ తేగలిగారు. స్పిరిచువల్ హెల్త్లో ఫస్ట్ వన్ ఈజ్ వాల్యూస్, సెకండ్ వన్ మెడిటేషన్, ధ్యానం. ప్రతిరోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కనుక ధ్యానం చేసుకుంటే మనకి భగవద్గీత ఏం చెప్తుంది, మనం 4 రకాలుగా మోక్షం పొందవచ్చు. కర్మయోగం ద్వారా, నిష్కామ కర్మ, మనం రిజల్ట్ గురించి ఎక్కువ దాని గురించి మన ఫోకస్ పెట్టకుండా, ఆలోచించుకోకుండా మన పని మనం చేస్తూ వెళ్తే అప్పుడు మీకు రిజల్ట్, మంచి రిజల్ట్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ కర్మయోగం. అలాగే ధ్యానయోగం, ధ్యానం చేసుకుంటాం. అలాగే జ్ఞానయోగం, ప్రతిరోజు చదువుకుంటూ జ్ఞానం సంపాదించడం కూడా ఒక యోగమే. అలాగే 4వ రకమైన యోగం మోక్షం పొందటానికి భక్తి యోగం. ఈ 4 రకాలుగా మనం మోక్షం పొందవచ్చు. సో దీని గురించి మనం విపులంగా తర్వాత వీడియోస్లో చెప్పుకుంటాం. డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం కూడా ఈ ధ్యానయోగంతో పాటు, ధ్యానంతో పాటు ప్రాణాయామం కూడా చేస్తాము. దానికి స్ట్రెస్ రిలీఫ్ కంప్లీట్గా వస్తుంది. అలాగే కొంతమంది గుళ్ళకి వెళ్ళటం, ప్రేయర్స్ చేసుకుంటాం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ టాక్, అంటే మనకి మనం చెప్పుకునేటువంటి సెల్ఫ్ టాక్. ఎవ్రీడే ఐఎమ్ ఇంప్రూవింగ్, గాడ్ ఈజ్ గివింగ్ మీ వాట్ ఎవర్ మై డిజైర్ ఈస్, నేను ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతున్నాను, నాకు మంచే జరుగుతుంది, ఈ రకంగా ఎవ్రీడే ఇన్ ఎవ్రీ వే మై హెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్, మై మెమొరీ ఈజ్ ఇంప్రూవింగ్, మై ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్రూవ్, మై వెల్త్ ఈజ్ ఇంప్రూవింగ్. ఇలా కనుక మనం సెల్ఫ్ టాక్ పాజిటివ్గా ఇచ్చుకుంటే, పాజిటివ్ సెల్ఫ్ ఎఫర్మేషన్స్ తోటి మనం సక్సెస్ సాధించవచ్చు. అలాగే మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్, అసలు మనం ఎందుకు పుట్టాము, మనం ఎందుకు పెరుగుతున్నాము, అంటే మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలి. మనం చదివిన దాంట్లో, మనం ప్రాక్టీస్ చేసే దాంట్లో, మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో మన స్ట్రెంగ్త్ ఉన్నట్టు, ఆ స్ట్రెంగ్త్ ఇతరులకి ఉపయోగపడేట్టుగా మనం ఉపయోగిస్తే ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ సర్వ్డ్. మీనింగ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు ఫైండ్ ది స్ట్రెంగ్త్, యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ టాలెంట్. ది వర్క్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఇంప్రూవ్ ఇట్, టు రిఫైన్ ఇట్, అండ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు షేర్ ఇట్ విత్ అదర్స్, టు గివ్ ఇట్ అవే టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. దట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అలాగే ఇవన్నీ అయిన తర్వాత, ఆరోగ్యం తర్వాత, అపోహలు కూడా చెప్పుకుంటాం, మిత్స్ అనే దాంట్లో. ఈ మొత్తం 4-5 వీడియోస్లో ఇది పార్ట్1గా చెప్పుకున్నాం బ్రీఫ్గా. నెక్స్ట్ వీడియోలో ఫిజికల్ హెల్త్ గురించి డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ లిసనింగ్. థ్యాంక్ యూ.